వెల్కమ్ టు వైఫై గబ పంచాంగం. 2019వ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం. మేషరాశి వారికి ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలదాయకంగా ఉంది. ఈ మాసం సోదరి సోదర వర్గంతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కుటుంబపరమైనటువంటి అంశాలు, సోదరీ సోదర సంబంధమైనటువంటి వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నటువంటి కారణం చేత మీ యొక్క జీవనానికి సంబంధించినటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు పాటించడం వల్ల విశేషవంతమైనటువంటి అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాలైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ఉన్నటువంటి నేపథ్యం చేత మనస్సును ప్రశాంతంగా ఉంచుకోలేకపోవటం, ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రత్యేకించి ఈ రాశి జాతకులు ఈ మాసంలో వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం, వ్యక్తిగతంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత లక్ష్యానికి సంబంధించి కానీ కుటుంబపరమైనటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి విషయంలో కానీ కుటుంబానికి యజమాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, తల్లిదండ్రులు లేదా పెద్దవారితో అవసరం ఏర్పడినప్పుడు వారితో మీకు ఏర్పడుతున్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పెద్దలు మనం అనుకున్నట్టుగా మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవటం కాస్త మానసికమైనటువంటి ఆందోళనకి తావిచ్చేటువంటి ప్రశ్నగా ఉంటుంది. అయితే కొత్తగా మీరు శ్రీకారం చుట్టేటువంటి పనులు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల నేపథ్యం, సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు మనకు కొత్తగా కలిసి వచ్చినటువంటి అవకాశాలు, ఈ పరిస్థితుల నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలవంతమైనటువంటివి. వీటి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావటమే కాదు, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలని వేగవంతంగా మీరు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి నిరుద్యోగులకి పోటీ పరీక్షలు తత్సమానమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో స్థానభ్రంశం చెందాలను లేదా కొత్త కొలువులను మాత్రం వెతుక్కుంటున్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో కనిపించబోతూ ఉన్నాయి. మరిన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఈ రాశి జాతకులకి ఏర్పడటానికి కారణం. ప్రత్యేకించి పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి గనక గరిక కలిపినటువంటి నీటితో అభిషేకాన్ని జరిపించిన దక్షిణామూర్తి స్వామివారి యొక్క రక్షను మెడలో ధరింప చేసుకున్న ఈ రాశి జాతకులకి అదృష్టం వెన్నంటే ఉండటంతో పాటు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. పరమశివుడి యొక్క అనుగ్రహం చేత విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ కార్తీక మాసంలో ఏదైనా సోమవారం పూట కానీ మంగళవారం పూట కానీ మీ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి శివాలయ ప్రాంగణంలో శుద్ధ జలంలో ఉంచినటువంటి గరిక లేదా గరిక నీటితో గనక అభిషేకాన్ని జరిపించి చూడండి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులకి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి పనులు, గతంలో ఏవైతే ఆటంకాలు ఏర్పడ్డాయని మీరు అనుకుంటున్నారో ఆ అవరోధాలని అవకాశాలుగా మార్చుకునేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంది. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.